हेलो एवरीबॉडी, माई सेल्फ पी वेंकट साई, वेलनेस कोच, हर्बलाइफ न्यूट्रिशन इंडिपेंडेंट असोसिएट। ఈ వీడియోలో మనం పర్సనలైజ్డ్ ప్రోటీన్ పౌడర్ గురించి అలాగే ప్రోటీన్ బైట్స్ గురించి తెలుసుకుందాం. సో ముందుగా పర్సనలైజ్డ్ ప్రోటీన్ పౌడర్. సో ప్రోటీన్ విషయానికి వస్తే మన ఇండియన్ డైట్స్లో మనకు సరిపడా ప్రోటీన్ అనేది లభించడం లేదు. వెజ్లో మనకి పాలు, పన్నీర్, పెరుగు, బీన్స్ అండ్ పప్పులు వీటిల ద్వారా ప్రోటీన్ లభిస్తుంది. అలాగే నాన్ వెజ్ విషయానికి వస్తే ఫిష్, మీట్ అండ్ ఎగ్స్, చికెన్ వీటి నుంచి ప్రోటీన్ వస్తుంది. కానీ వీటి ద్వారా లభించే ప్రోటీన్ కూడా మనకి సరిపోవడం లేదు. సరైన మొత్తంలో అంటే రైట్ అమౌంట్స్లో ప్రోటీన్ తీసుకోవడం వల్ల లాభం ఏంటి అంటే, ఈ ప్రోటీన్ ద్వారా వచ్చినటువంటి అమైనో ఆసిడ్స్ ఏవైతే ఉన్నాయో మన బ్రెయిన్కి వెళ్ళి హంగర్ కంట్రోల్ని చేస్తాయి. అలాగే ఈ ప్రోటీన్ ద్వారా వచ్చిన అమైనో ఆసిడ్స్ మన మజిల్స్కి వెళ్ళి మన మజిల్స్కి స్ట్రెంగ్త్ని కలిగిస్తాయి. అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రోటీన్స్ వల్ల హంగర్ కంట్రోల్ జరుగుతుంది, అలాగే మజిల్ బిల్డింగ్ జరుగుతుంది. యాజ్ పర్ డాక్టర్ డేవిడ్ హీబర్, ప్రతి 1 కేజీ హ్యూమన్ బాడీకి 2 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ కావాల్సి ఉంది. అది నేను చెప్పలేదు, డాక్టర్ డేవిడ్ హీబర్ చెప్పారు. సో అంటే మనం ప్రతి 1 కేజీ బాడీకి 2 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే హర్బల్ లైఫ్లో ఉన్న ఒక గొప్ప విషయం ఏంటి అంటే, ప్రోటీన్లో మనకి ఐసోలేటెడ్ సోయా ప్రోటీన్ అండ్ వే ప్రోటీన్ ఈ రెండు కూడా ఉంటాయి. ఈ సోయా ప్రోటీన్ అండ్ వే ప్రోటీన్ ఈ రెండింటి కాంబినేషన్లో తీసుకోవడం వల్ల మనకి 3-4 అవర్స్ మనం హంగర్ కంట్రోల్ అనేది కూడా ఉంటుంది. ఈ వే ప్రోటీన్ అనేది మనకి త్వరగా డైజెస్ట్ అయిపోయి ఇమీడియట్గా హంగర్ కంట్రోల్ అనేది చేస్తుంది. బట్ సోయా ప్రోటీన్ మాత్రం స్లోగా డైజెస్ట్ అవుతూ మనకి ఎనర్జీని వీటన్నిటిని కూడా ఇస్తుందన్నమాట. సో ఈ హర్బల్ లైఫ్లో ఉన్న ఈ పర్సనలైజ్డ్ ప్రోటీన్ పౌడర్ని PPP అని కూడా అంటారు, PPP అంటారు. 1 స్పూన్ నుంచి మనకి 5 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది, అలాగే 23 క్యాలరీస్ వస్తాయి. ఈ ప్రోటీన్ని మనం షేక్లో కలిపి తీసుకోవచ్చు, అలాగే ఇడ్లీలో, లైక్ ప్రోటీన్ ఇడ్లీ అంటే ఇడ్లీ పిండిలో కలుపుకొని ప్రోటీన్ ఇడ్లీ చేసుకోవచ్చు, దోశ పిండిలో కలుపుకొని ప్రోటీన్ దోశ చేసుకోవచ్చు, అలాగే చపాతీలో కలుపుకొని ప్రోటీన్ చపాతీ చేసుకోవచ్చు, అండ్ దాల్ పప్పుల్లో కలుపుకోవచ్చు, సాంబార్లో వేసుకోవచ్చు, చారులో కలుపుకోవచ్చు. ఇలా రకరకాల మన ఫుడ్ రెసిపీస్లో కూడా ఈ ప్రోటీన్ అనేది యాడ్ చేసుకొని టిఫిన్స్లో లైక్ ఉప్మా ఇట్లాంటివి చేసుకున్నా కూడా వాటిలలో కూడా మనం ఈ ప్రోటీన్ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే షేక్ తీసుకోవడం ఇష్టం లేని వాళ్ళు ప్రోటీన్ని కన్జ్యూమ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ పర్సనలైజ్డ్ ప్రోటీన్ పౌడర్ని వాటిలో కూడా కలుపుకొని తీసుకోవచ్చు. సో మజిల్ బిల్డ్ చేసుకోవాలంటే సరైన ప్రోటీన్ మనకి కంపల్సరీ. అండ్ వెయిట్ మేనేజ్మెంట్లో నెక్స్ట్ ప్రోడక్ట్ ప్రోటీన్ బార్. ఇది మనకి హనీ, సోయా అండ్ నట్స్ బార్. ఇది మనకి 1 పీస్ నుంచి 55 క్యాలరీస్ వస్తుంది. అలానే PDCAAS అంటే ప్రోటీన్ డైజెస్టబిలిటీ కరెక్టివ్ అమైనో ఆసిడ్ స్కోర్ దీనికి 1 ఉంటుంది. అలాగే 4 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ 1 పీస్ నుంచి వస్తుంది. అంటే 1 ప్రోటీన్ బైట్ పీస్ నుంచి మనకి 4 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. సో దీన్ని మనం స్నాక్ రూపంలో తీసుకోవచ్చు, ఈవెన్ మార్నింగ్, ఈవినింగ్ ఎప్పుడైనా కూడా. అండ్ వెయిట్ మేనేజ్మెంట్లో స్నాక్ తీసుకోవాలనుకున్నప్పుడు లేదా వెయిట్ లాస్లో కానీ ఎప్పుడైనా స్నాక్ తీసుకోవాలనుకున్నప్పుడు స్నాక్స్ గురించి డిఫరెంట్గా ఆలోచించాల్సిన పని లేకుండా ఈ ప్రోటీన్ బైట్స్ని చక్కగా మనం స్నాక్ లాగా ఎంజాయ్ చేసుకోవచ్చు. అండ్ టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, అండ్ ప్రోటీన్ ఉంటుంది, అండ్ క్యాలరీస్ కూడా తక్కువ క్యాలరీస్లోనే వస్తుంది. అండ్ మెయిన్లీ PDCAAS వాల్యూ 1 ఉంటుంది. యాజ్ ఏ వెల్నెస్ కోచ్ ఐఎమ్ రెడీ టు హెల్ప్ యూ. ప్రొడక్ట్స్ కావాలి, సర్వీస్ కావాలి, గైడెన్స్ కావాలనుకున్నా నేను మీకు రెడీగా ఉన్నాను హెల్ప్ చేయడానికి. అలాగే నాలాగా కోచెస్గా చేయడానికి కూడా చాలామంది కావాల్సి ఉంది. ఇఫ్ యు ఆర్ రెడీ టు హెల్ప్ అదర్స్, ఐఎమ్ రెడీ టు హెల్ప్ యూ. సో ఫీల్ ఫ్రీ టు కాల్ మీ. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. టేక్ కేర్. పి వెంకట సాయి సైనింగ్ ఆఫ్.